ఈరోజు శనగపిండితో కూరని తయారు చేస్తాము. శనగపిండితో కూరని తయారు చేసేందుకు ఒక పాత్రలో ఒక కప్పు అంత శనగపిండిని తీసుకున్నాను. ఆ కప్పుతోనే ముక్కాల్ కప్పు పెరుగును వేస్తూ ఉన్నాను. ఉప్పు, అల్లము, పచ్చిమిరపకాయ, ఒక పాత్రలో ఇందులోనే తయారు చేయాలి డోక్లలాగా. కావున ఇందులోనే ఇప్పుడు నేను ఆయిల్ని పోస్తూ ఉన్నాను. ఇది చూడండి, శనగపిండిని ఇప్పుడు బాగా మిక్స్ చేస్తూ ఉన్నాను. కొద్దిగా నీళ్లు పడుతుంది చూడండి. ఇడ్లీ పిండిలాగా మిక్స్ చేస్తూ ఉన్నాను. ఉంటలు ఉంటలుగా రాకూడదు, ఒకే సైడ్లోనే కలుపుకోవాలి. కలిపినట్లయితే చూడండి ఇలా మిక్స్ అవుతుంది. ఈ విధంగా ఉండాలి. ఇందులో 1/4 స్పూన్ కంటే కూడా తక్కువగా వంట సోడాని వేస్తూ ఉన్నాను. కొద్దిగా సోడా పైన నీళ్లు వేసి బాగా మిక్స్ చేసి ఏదైతే మనం పాత్రలో ఆయిల్ పోసి ఉంచినామో ఆ పాత్రలోనే వేస్తూ ఉన్నాను. పైన గసగసాలు గార్నిష్ కోసం వేస్తూ ఉన్నాను. ఇప్పుడు దీన్ని స్టీమ్లో ఉంచి ఉడికించాలి. ఇప్పుడు నీళ్ళు వేడయింది, స్టీమ్లో ఉంచుతూ ఉన్నాను. చూడండి, ఇది 20 నిమిషాలు ఉడుకుతుంది. అప్పటి వరకు మసాలాను రెడీ చేస్తాము. గ్రేవీ కోసం గసగసాలు, చెక్క, లవంగాలు, పచ్చిమిరపకాయ, గోడంబి, అల్లము, కొత్తిమీర, టమోటా, దీన్ని ఇప్పుడు మిక్సీలో వేసి నైస్గా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, మిక్సీలో వేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఇది ఉడికిపోయింది చూడండి, చాకు కూడా అంటుకోలేదు. ఇప్పుడు దీన్ని బంద్ చేసి చల్లార్చి కట్ చేసుకోవాలి. పీసెస్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ ఉంచినాను. ఆయిల్లో కట్ చేసిన పీసులను వేస్తూ ఉన్నాను. దీన్ని బ్రౌన్ కలర్ అంటే బాదం కలర్ వచ్చేంత వరకు గోళించాలి. చూడండి, ఇలా కలర్ ఎంత సుందరంగా వస్తుంది. తిప్పుతూ ఉండడం వల్ల చాలా బాగా కలర్ వస్తుంది. చూడండి, తిప్పుతూ ఉంటే కలర్ ఎంత బాగా కనిపిస్తుందో, బ్రౌన్ కలర్ వస్తుంది. చూడండి, అయిపోయింది, బాదం కలర్ వచ్చింది. ఇప్పుడు దీన్ని తీస్తూ ఉన్నాను. ఏదైతే ఇంకా మిగిలిపోయిందో దాన్ని కూడా గోళించాలి. చూడండి, ఇది కూడా రెడీ అయ్యింది. ఇప్పుడు దీన్ని తీస్తున్నాను. ఒక బాండిలో ఆయిల్ వేస్తున్నాను. దీనికి తరువాత పెడతాము. ఇందులో ఇంగువ, జీలకర్ర, కారం పొడిని ఆయిల్లో వేయడం వలన కలర్ బాగా కనిపిస్తుంది. అందువలన ఆయిల్లో వేస్తూ ఉన్నాను. కొద్దిగా పసుపు, ధనియాల పొడి, దీన్ని కూడా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఏదైతే గ్రేవీ కోసం మసాలాని రెడీ చేసినామో దాన్ని ఇందులో వేస్తూ ఉన్నాను.
దీన్ని బాగా కలుపుకోవాలి రుచికి సరిపడేంత ఉప్పు కొద్దిగా మిక్సీని కడిగి నీళ్లు వేస్తూ ఉన్నాను ఇది ఉడకాలి చూడండి ఉడుకుతూ ఉంది ఇప్పుడు ఇందులో ఏదైతే మనం శనగపిండితో గోలించి ఉంచినామో దాన్ని వేస్తూ ఉన్నాను 5 నిమిషాల కోసం ఉడికించాలి ప్లేట్ ను ఉంచి 5 నిమిషాలు ఉడికించాలి ఇప్పుడు సర్వింగ్ బౌల్ లో తీసుకోవాలి గార్నిష్ కోసం కొత్తిమీర వేస్తూ ఉన్నాను శనగపిండితో కూర రెడీ